40 ఏళ్ల చంద్రబాబుతో 4 ఏళ్ల పార్టీ మైండ్ గేమ్. జనసేన పాచిక పారుతుందా? ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయి కాలం పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముందు జస్ట్ 4 ఏళ్ల కిందట ఆవిర్భవించిన జనసేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పుడు ఏపీలో అతిపెద్ద పార్టీ, అధికార పార్టీ అయిన టీడీపీకే ఝలక్ ఇస్తోంది. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ ఇటీవల ఓ లీక్ ఇచ్చి సంచలనం సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణే స్వయంగా ఈ విషయాన్ని చెబితే ఇప్పుడు జనసేన పార్టీ ప్రతినిధులు కూడా అవును 40 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెబుతున్నారు. అయితే వాళ్ళెవరు అంటే మాత్రం వారు సూటిగా స్పందించడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు యక్ష ప్రశ్నగా మారింది. జనసేన ప్రతినిధులు ఈ విషయంలో స్పష్టతనివ్వడం లేదు. వాళ్ళెవరో మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు, ఆ ఎమ్మెల్యేల పిల్లలకు తెలుసు అంటూ డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 100. వారిలో 40 మంది తమతో టచ్లో ఉన్నారని జనసేన ప్రకటించడం తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే అంశంపై జనసేన ప్రతినిధులు నిజమే చెప్పారా లేక అబద్ధం చెప్పారా అనే విషయంలో స్పష్టత లేదు. లేదంటే కేవలం ఈ ప్రకటనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీపై ఒక మైండ్ గేమ్ను మొదలుపెట్టారా? పోనీ 40 మంది టచ్లో లేకపోయినా కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా టచ్లో ఉన్నారేమో అనే విశ్లేషణలకు అవకాశం ఇస్తోంది జనసేన చేసిన ప్రకటన. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తెలుగుదేశం నుంచి అనేక మంది నేతలు ఆ పార్టీలోకి జంప్ చేశారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దీంతో సులువుగా టీడీపీకి రాజీనామా చేసి చాలామంది నేతలు ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఈ లీకుల ప్రభావం టీడీపీపై ఎలా ఉంటుందో చూడాలి మరి.